వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రైతు సంఘర్షణ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నుండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోతు మంగిలాల్ నాయక్ ఆధ్వర్యంలో భారీ జనసమీకరణతో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించారు। కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలోను రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మంగిలాల్ నాయక్ ఆకాంక్షించారు। ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు నిండినాయి। తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ఆ తెలంగాణ కాబోయే రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పతనానికి కాంగ్రెస్ పార్టీ ప్రారంభానికి శుభశకనంగా ఇయాల ఈ రోజు జరగబోయే రైతు సంఘటన సభకు విచ్చేస్తున్నాం మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు విచ్చేస్తున్నారు। తల్లి తల్లి తెలంగాణ సోనియమ్మ తల్లి తెలంగాణ అమ్మ ను మేలుకో వస్తున్నారు మా యువరాజుకు వస్తున్నారు ను మేలుకో అమ్మ రమంతి రాబోయే రోజులు నీ కడుపు కోతకి గురిచేసిన ఈ కేసీఆర్ ప్రభుత్వానికి లార్డ్కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిధి చెప్పడానికి రైతు సంఘర్షణ సభ నిర్వహించడం ఈ రోజు తెలంగాణ యావత్ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు అంతా సంబరాలు నిండినాయి। సాయంత్రం 4 గంటలకు జరగబోయే సభకి అశేష జనాలు తరలి అన్ని మండలాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు। కావున ఇదే శుభశకనంగా రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి శుభశకనంగా ఇప్పుడంతా ఈ వాతావరణం అంతా సంబరం నిండిపోతుంది। తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన ఆకాంక్ష ఏంటి? ఈ రోజు నీళ్లు నిధులు నియమకాలంటూ తెలంగాణ తెచ్చాము। ఈ రోజు తెలంగాణకు వచ్చిన ఫలితాలు నిరుద్యోగులు కానీ అన్ని ఉద్యోగాలు ఇవన్నీ సంక్షోభం ఏర్పడి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకొకసారి కనుక టిఆర్ఎస్ గవర్నమెంట్ కనుక వస్తే ప్రజలు చాలా క్షోభానికి గురి అవుతారు। కాబట్టి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరంభానికి ఇది శుభశకనంగా మేము భావిస్తూ మన రైతు సంఘర్షణ యాత్రకి జులురుపాడు మల్లన నుంచి బయలుదేరుతున్నాం। కాంగ్రెస్ పార్టీ జిందాబాద్।